మెదక్ జిల్లా రామాయణపేట పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు చెల్లించాలని గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మె నేటికి 31 రోజుకు చేరుకుంది. 31 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, కండ్లకు నల్లగంతలు కట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్ మా పెద్దన్నలాగా మమ్మలను ఆదుకుని తమ సమస్యలను పరిష్కరించాలని, తమకు కనీస వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేందర్, శ్యామల, దుర్గయ్య, సువర్ణ, భాగ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు స్వామి, నేను గ్రామ పంచాయతీల వర్కర్. ఈరోజుకు 31 రోజు జరుగుతున్నది, రాష్ట్రవ్యాప్తంగా సమ్మె జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రమంతా చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాము. రమణపేట మండలానికి 15 గ్రామాలు కేసీఆర్ గారు దయచేసి చెప్తున్నాము. మా మొరలను వాళ్ళకించాలి. మాకు ఈ ఉద్యోగస్తులుగా గుర్తెరగాలి. 19,500 రూపాయలు జీతము ఇవ్వాలి. పిఎఫ్ కట్ కావాలి. ఒక్క కార్మికుడు అనుకుండా మున్సిపాల్ కావాలని మా కోరిక నెరవేర్చాలి. ఈ ధర్మారం రామపేట మండలం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. ఈరోజుతోటి 31 రోజు అయితే ఈ సమ్మె ఎందుకు చేస్తున్నామంటే, మాకు వేతనాలు పెంచమని సమ్మె చేయడం జరుగుతుంది. వేతనాలు అండ్ పిఎఫ్, ఈఎస్ఐ మాకు పర్మనెంట్ చేయాలని చేస్తున్నాము. సమ్మె చేయడం కారణం ఏంటంటే సార్, మేము గ్రామాలలో ఉతానే ఉండలేము. మురికి కాలువలలో దిగుకుంటూ మురికి తీసుకుంటూ ఎచ్చిపోయడం, చనిపోయిన కుక్కలను మురిగిపోయిన కుక్కలను తీసుకుంటూ బయట వారేసుకుంటూ మేము మోలు తీసుకుంటూ మోలల్లో పాములు కానీ, తేళ్ళు కానీ, ఇంకా వివిధ రకరకాల పురుగులు కరిచినా కానీ, మాకు జ్వరాలు వచ్చినా ఏదొచ్చినా మేము అట్నే ఏదో బాధపడకుండా మా సెక్రటరీ కానీ, సర్పంచులు కానీ మాకు సూదులు ఇంజక్షన్లు ఇప్పించుకుంటా మమ్మలను చూపెడుతున్నారు. కానీ మాకు ప్రభుత్వం తరపున ఏది అందడం లేదు. ఈరోజు కళ్ళకు గంతలు ఎందుకు కట్టుకున్నామంటే, ప్రభుత్వం మమ్మలను గుర్తించి మాకు పర్మనెంట్ చేయాలి అని, ఈ ఈఎఫ్, ఈఎస్ఐ పర్మనెంట్ వేతనాలు పెంచాలని సీఎం గారికి కోరుచున్నాము.